రెండో ఈ అమ్మమ్మ ఇంటికి. ఇది సున్నిపిండి అని అడుగుతున్నారు కదమ్మా, బాత్ పౌడర్. ఇది అలాంటి ఎలాంటి బాత్ పౌడర్ కాదు, సమ్మర్ స్పెషల్. నిన్న మీకు అన్నీ చూపించాను, మీకు చూపించినవి కూడా ఇంకా మూడు రకాలు నేను అక్కడ షాపులో కొనుక్కొని తీసుకొని వెళ్ళి వేసాను. నేను ఏమేమి వేసానో కూడా మీకు అన్నీ చెబుతా. దీనికి ఏం పేరు పెట్టాలి, ఏం పేరు పెట్టినా దీనికి తక్కువే. సమ్మర్ స్పెషల్ రాణివాసపు సున్నిపిండి. మహారాణులంట ఈ సున్నిపిండి వాడేవాళ్ళు అంట, సబ్బులు వాడేవాళ్ళు కాదంట. అతిశయోక్తే కాదు. నేను కరెక్ట్గా ఆ పతంజలి మహర్షి ఏమేమి ఇంగ్రీడియంట్స్ అయితే చెప్పాడో అవన్నీ వేసానన్నమాట ఇందులో. అది ఏమేమి వేసానంటే మొన్న మీకు చూపించానుగా అన్నీ నిన్న వీడియోలో, అయినా నేను మళ్ళీ చెబుతున్నా. పచ్చపెసలు వేసాను, పచ్చపెసలు, ముడిబియ్యం, ఉలవలు, ఉసిరికాయలు, మారేడు గుజ్జు, తొంగముస్తులు, బావంచాలు, ఖర్జూరాలు, కస్తూరి పసుపు, మెంతులు, గులాబీ రేఖలు, సన్నజాజులు, మల్లె పువ్వులు, అవి కూడా ఎండబెట్టినవి. మళ్ళీ నారింజ తొక్కలు, నిమ్మ తొక్కలు, వేపాకు, తులసి, మెంతులు, మాని పసుపు, మంజిష్ట, నెయ్యి. నెయ్యిలో వేపాను లైట్గా. నేను నెయ్యి కూడా చూపించాను కదా, అది నేను ఇంట్లో తినేది, తయారు చేసుకున్నా నెయ్యి. అయినా కానీ మీకోసమని అది అన్ని పెట్టి చేశాను. మొత్తం కలిపి 21 ఇంగ్రీడియంట్స్. మీకు మంజిష్ట అంటే తెలుసులే, ఇదిగే దానిలో వేస్తా, ఇంకా వేరే దానిలోకి కావాలని నేను కొంచెం తెచ్చుకున్నా ఇంటికి మంజిష్ట. చూడండి అన్నీ ఎలాంటి సరుకులు మన దాంట్లో తెలుసుగా మీకు. ఈ మంజిష్ట వేరే దానికి కావాలి నాకు. ఈ సున్నిపిండి మీరు ఎలా వాడుకోవాలో మహారాణుల్లాగా, ఎలా అద్దంలాగా, మీ ఒళ్ళు అద్దంలాగా మెరిసిపోయిద్ది. నల్లగా ఉండవాళ్ళు తెల్లగా బంగారు బిస్కెట్ కలర్ వస్తారని అయితే నేను చెప్పను. వస్తారంట కలర్ కూడా. మరి వాళ్ళు అన్నారు, నేను వాడుకుంటా అంటే చెప్పేది. నేను ఈరోజు ఈ సున్నిపిండి ఎలా వాడాలని ఆయన చెప్పాడు మహర్షి, నేను అలా వాడి అదే మీకు కలిపి నేను కూడా చేతికి రాసుకొని మీకు నేను చూపిస్తాను. ఇది సున్నిపిండి. మీరు ఆర్డర్ పెట్టుకునేవాళ్ళు దయచేసి నేను చెప్పిన టయానికే చెయ్యండి, 9 నుంచి 11 గంటల వరకు. అసలు మంచినీళ్ళు తాగటానికి కూడా తీరుకుంటారు, మాకు అన్నం వండుకోవద్దు, వంట చేసుకోవాలా, టిఫిన్లు చేసుకోవాలా. మళ్ళీ 3 గంటల నుంచి 6 గంటల దాకా చెయ్యండి. ఈ మధ్యలో కొంచెం రెస్ట్ ఇవ్వండి. ఇస్తాను ఇదిగో, ఇది ఉన్నంతవరకు ఇస్తా. ఇందిట్లో మాత్రం నాకు 30 కేజీల ఆఫర్ ఉంది. మళ్ళీ ఎవరు పెట్టుకుంటే ఫస్ట్ పెట్టుకున్న వాళ్ళకి నేను ఇస్తాను. ఇంకా ఖచ్చితంగా అయితే మాత్రం ఇస్తా. ఇదే నా దగ్గర ఉంది, మొత్తం 98 కేజీలు ఉంది. అందుట్లో నేను ఎంత తీసుకెళ్ళాను అనుకోండి, 115 కేజీలు తీసుకెళ్తే 98 కేజీలు వచ్చింది నాకు. అది మొత్తం వేస్ట్ అయ్యిందన్నమాట ఆ మిల్లులో గాలికి పోని అట్టన్న గాలికి. ఇప్పుడు దీన్ని 30 కేజీలు మాత్రం పక్కన పెడతాను, ఇంకా మిగిలిందంతా మీకు ఇస్తా. 98 కేజీలు, 68 కేజీలు ఉంటుంది, 68 కేజీలు మీకు ఇస్తా. ఇది 3 నెలల పిల్లల దగ్గర నుంచి, మరీ పసిపిల్లలు పుట్టిన పిల్లలు కాకుండా 3వ నెల వచ్చినాక, 2 నెలల నుండి 3వ నెల వచ్చిన పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు నిరభ్యంతరంగా వాడుకోవచ్చు. అయితే ఒక విషయం, ఈటల్లో వేసిన అన్ని బంగార వజ్ర వైడూర్యాలు లాంటి వస్తువులు వేసాము కాబట్టి మీరు సబ్బు పెట్టి రుద్దితే మళ్ళీ వాటి విలువ అంతా పోయిద్ది. సబ్బు పెట్టి రుద్దకుండానే మీకు ఒళ్ళు గుమగుమలాడిపోతా, అసలు చెమటొక్క కంపు లేకుండా బ్రహ్మాండమైన ఫీలింగు, ఏకజారుడు బల్ల చర్మము నున్నగా అయ్యి దగదగ మెరిసిపోయేటట్టు, నిజంగా మెరిసిద్ది, మెరిసిపోయేటట్టు. కలర్ కూడా ఇంప్రూవ్, బ్రహ్మాండంగా కలర్ వచ్చింది అన్నారు. కానీ ఆ కలర్ విషయం మాత్రం మీరు వాడి మీరు చెప్పండి, నేను కూడా వాడతా నాకు తీరుకొండప్పుడల్లా. సరేనా, ఇప్పుడు దీన్ని ఎలా వాడాలో మాత్రం నేను చూపిస్తాను. ఎలా వాడాలో నేను ఒకసారి మీకు అందరికీ చెబుతా. మళ్ళీ మళ్ళీ అడగొద్దు ఎలా వాడాలని. కొంచెం నాకు బాగా బిజీగా ఉండాను, ఎండ సమ్మర్ కదా, కొంచెం ఇదిగా ఉంది. మీరు లేదు ఈ వీడియో చూసుకొని నేను చెప్పినట్టు వాడుకోండి, మీకు 100% ఫలితం వచ్చింది. నేను అంత శ్రమపడి చేసినందుకు మీరు కొంచెం ఒక 10 నిమిషాలు మీకోసం టైం కేటాయించుకొని నేను చెప్పినట్టు చేసుకోండి. మీకు ఫలితం కనుక రాకపోతే అప్పుడు నన్ను అడగండి. ఇంకా మళ్ళీ మళ్ళీ చేయాలన్నా కూడా నేను చేయనమ్మా. దీనికోసం 20 రోజుల నుంచి అష్ట కష్టాలు పడ్డానన్నమాట అవన్నీ సేకరించడానికి. అయ్యి అందుట్లో పనికిరాని కాదు, చూశారుగా మీరు ఎంత వజ్రాల్లాగా ఉండయో అన్నీ. వాటిని ఈ ఒక్కసారికి సమ్మర్ స్పెషల్ నేను చేశాను, అందుకే మీకు అన్నీ చెప్పాను, ఏమేం పాలల్లో ఎంతెంత వేసుకోవాలో కూడా చెప్పాను. ఈసారి మీరు చేసుకోండి, ఇప్పుడు మాత్రం నేను ఇస్తా, ఇది వాడి తర్వాత మీరు చేసుకోండి. సరేనా, నేను చూపిస్తా ఎలా వాడుకోండి. ఇది చూడండి, ఈ సున్నిపిండిని ఎలా వాడాలంటే కాటన్ బాల్స్ చేసుకోండి, 2 బాల్స్ చేసుకొని. ఈ పచ్చిపాలు అన్నమాట, పచ్చిపాలు కొంచెం తీసుకోండి. తీసుకొని ఆ పాలల్లో ఈ కాటన్ ఎలా ముంచుకోండి. ముంచుకొని మొహానికి, ఒంటికి, ఇప్పుడు ఇదిగో చేతులు కనుకో, ఇదిగేలాగా రాసేసుకోండి మొత్తం.
నేను చెప్పినట్టు చేయండి, మీకు మామూలుగా రాదు, చర్మం తలతల మెరిసిపోయిద్ది అంట. ఎలాగా మొత్తం చేతులకి మొహానికి ఇలా రుద్దుకోండి. ఇప్పుడు పాలు రాసుకున్న తర్వాత ఇంక ఈ రెండో బాల్ తీసుకోండి. ఒక్క నిమిషం ఆగాలి. ఇప్పుడు చూడండి చెయ్యి ఏం కలర్ ఉందో కూడా గుర్తుపెట్టుకోండి. ఇదిగో దీన్ని పాలు రాసిన తర్వాత ఎలాగా చక్కగా చూసారంటే ఆశ్చర్యపోతారు. నాకు కొంచెం ఎక్కువే వచ్చేదిలే మురికి, ఎందుకంటే నేను ఇప్పుడు దాకా ఇసున్ని పిండి ప్యాకింగ్లు చేసి వచ్చా, అందుకని బాగా ఎక్కువ వచ్చింది. నల్లగా వస్తుంది చూడండి. ఇది ఇలా రుద్దేసుకోండి చూడండి. అసలు మురికి మీ ముందే కాటన్ బాల్ తీసింది, ఇప్పుడు ఇదంతా తెల్లగా ఉంది కదా. ఇంకా తుడుతాను, మళ్ళీ చూద్దురు కానీ. ఇదిగా చూడండి, ఇలా శుభ్రంగా తుడిచేసుకోండి. పాలు రాసి ఒక్క నిమిషం ఆగి మళ్ళీ ఇంకొక కాటన్ పాలు పెట్టి చక్కగా తుడిచేయండి. ఇదిగో రెండోసారి తుడిచింది, ఇదిగో ఫస్ట్సారి తుడిచింది. చూసారా ఎంత మురికి వచ్చిందో. ఇంకా ఇంకా తుడిచినా కానీ ఇంకా వచ్చింది మురికి మురికి. ఎలాగా చక్కగా అంతా తుడిచేసుకోండి. ఇప్పుడు చాలా తక్కువ వస్తుందో చూడండి. ఇదిగో ఇలా మురికి అంతా పోయిందాకా చక్కగా తుడవండి. తుడిసి ఇప్పుడు మనం సున్ని పిండి పచ్చి పాలల్లోనే కలుపుకోండి. పిల్లలకైనా అంతే, ముందు పాలు రాసి మరీ గట్టిగా తొడవబోకండి. పిల్లలకైతే ఇదిగో చూడండి మళ్ళీ వచ్చింది. ఇదంతా మురికి చూసారా, బాలంతా ఎంత మురికి అయిపోయిందో. అలా మురికి అంతా నీట్గా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు మనము ఇది కలుపుదాం. పాలల్లో సున్ని పిండి ఎలా కలపాలో చూడండి. ఇప్పుడు మీకు సరిపడా సున్ని పిండి తీసుకోండి, దీనిలో పాలు పోయండి. పాలు పోసి చక్కగా చేత్తోనైనా కలుపుకోండి, లేకపోతే స్పూన్ అయినా పెట్టి కలపండి. ఇలానే ఇవి చూడండి, ఎలా కలుపుకోండి చక్కగా. ఇది గట్ట పేస్ట్ లాగా కలుపుకోండి. ఇప్పుడు దీనివల్ల ఇదిగో చేతులకు కానీ చక్కగా మొహానికి ఇలా ప్యాక్ లాగా వేసేసుకోండి. మొత్తం వేసుకొని మరి మొహానికి కూడా, మొహానికి మెడకి అంతా వేసుకోండి. తెల్లటి తెలిపోతారు అని అయితే కాదు, మనకి శరీరం ఇదేమైనా ఎండకి ఎక్స్పోజ్ అయ్యేది కదా. బట్టలు ఉండ దగ్గర మంచి కలర్ ఉంటుంది కదా, జాకెట్లు ఉండ దగ్గర, ఒంటి మీద బట్టలు ఉండ దగ్గర ఆ కలరు మామూలు శరీరానికి కూడా వచ్చింది ఖచ్చితంగా. ఎట్ట కనుక రుద్దుకుంటే ఇంకా మన శరీరంలో లేని కలర్ అయితే రాదు, కానీ ఆ కలర్ మాత్రం ఖచ్చితంగా వచ్చింది అంట చెబుతున్నారు అందరూ. వచ్చింది కూడా అంట కాదు. ఇదిగో చూడండి ఎలా ప్యాక్ వేసేసి ఒక్క నిమిషం అది కొంచెం ఆరిందాక అంటే ఒక 10 నిమిషాలు కానీ పావు గంట కానీ ఆగాలి. ఇదిగో చూడండి 10 నిమిషాలు ఆగితే ఎలా అయిపోయిద్ది. అప్పుడు మళ్ళీ దీని మీద కొంచెం నీళ్లు చిలకరించుకొని నీళ్ళు ఒక్క చుక్క ఇక స్నానం చేసేయటమే బాత్రూంలో. ఇప్పుడు ఎలా అనుకొని ఇదిగే నీళ్లు చల్లుకొని ఇట్ట రౌండ్గా ఇట్ట మసాజ్ చేసేసుకుంటా చక్కగా స్నానం చేసేసేయండి. ఇంకా ఈ వేళ్ళుగా మొత్తం ఒళ్ళంతా మొహం అంతా రుద్దేసుకొని స్నానం చేసేయండి. స్నానం చేసి సబ్బు పెట్టి రుద్దొద్దు. ఇక మీ చర్మం గుమగుమలాడుతా మంచి సువాసనలతోటి బాగా అది ఆ డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ పోయి చర్మం నున్నగా నిగారింపుగా ఉండిద్ది. దీనిలో వేసిన ఇంగ్రీడియంట్స్ అలాంటివి మర్చిపోయాను. దీనిలో లేదు పాలు పోసి మనం కలుపుకునేటప్పుడు మీ దగ్గర కనుక కుంకుమ పువ్వు ఉంటే, 2 రేకల కుంకుమ పువ్వు వేసుకున్నారంటే ఒరిజినల్ కుంకుమ పువ్వు ఇక తిరిగే ఉండదు, అంత సూపర్గా వచ్చిద్ది. కుంకుమ పువ్వు చాలా కాస్ట్ కదా, అందరూ భరించలేరు కదా. మీ ఇంట్లో ఉంటే మాత్రం ఆ మనం రాసుకునే పాలల్లో ముందు కుంకుమ పువ్వు వేసి అది కలర్ వస్తుంది కదా పాలు. ఇంకప్పుడు సున్ని పిండి వేసేసి చక్కగా రుద్దుకోండి. నేను ఇది కడుక్కు వచ్చిన తర్వాత మీకు నా చెయ్యి చూపిస్తా కలర్ తేడా ఉందా లేదని అనేది. ఇక చూడండి స్నానం చేసి వచ్చాను, అసలు ఇట్టంటే నున్నగా చూడండి అసలు ఎంత బాగుందో. ఇట్టంటే భలే నున్నగా స్మూత్గా ఉంది స్కిన్. మీరు కూడా, నేను పసుపు ఇంకా కొంచెం వేసేదాన్నే కానీ జెంట్స్ కూడా వాడుకుంటారులే పాపం అని చెప్పి 4 కేజీలే వేసా, 2 కేజీలు మాని పసుపు, 2 కేజీలు కస్తూరి పసుపు వేసా. ఇంకా మీ ఇంట్లో కనుక ఉంటే పసుపు అయినా వేసుకోండి, లేకపోతే అదేంటి మీరు తప్పనిసరిగా నేను చెప్పినట్టు వాడుకోండి. ఇవే ప్యాక్ చేసి పెట్టాను, కావలసిన వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి ఇస్తాను. మరి మీ దగ్గర కనుక ఉంటే 4 కుంకుమ పువ్వు రేకలు వేసుకోండి, ఇంకా సూపర్గా ఉంటుంది. ఇంకంతే
మీరు ఈ పౌడర్ వాడిన తర్వాత ఎలా ఉందో నాకు చెప్పండి. నేను ఎంత శ్రమపడి చేసినందుకు ఎట్టుందో మీరు చెప్పండి, మీకు నచ్చిందా లేదా అని.